రచన. తాండూరు మున్సిపల్ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించారు. బడ్జెట్ విషయాలను కౌన్సిలర్లకు ఫోన్ ద్వారా బడ్జెట్ అంచనా ఆమోదం గురించి అడిగి తెలుసుకున్నారు. కౌన్సిలర్లు బడ్జెట్ యొక్క అభిప్రాయాలను వెల్లడించారు. మొత్తం మీద బడ్జెట్ ఆమోదం అయినట్లుగా అధికారులు తెలిపారు. బడ్జెట్ జరిగిన తీరును ఒకసారి వీక్షించండి. హలో హలో పటాయి మేడం పటాయి పటాయి తీసుకుంటా విన్నామా? ఓకే అమ్మా, మాకు ఒక రెండు మూడు సమస్యలు ఉన్నాయి మేడం మాకు. నమస్తే నమస్తే మేడం. విన్నామా, ఇది మాకు సమస్యలు ఉన్నాయి మాకు కొన్ని మేడం. ఇది మాకు మోరీల గురించి చాలా ప్రాబ్లం ఉన్నది. సిసి రోడ్లు కూడా ఉన్నాయి, రెండు మూడు సిసి రోడ్లు ఉన్నాయి మాకు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి కదా, మా చెరువు కోటిక ఇంతవరకు తీయలేదు. ముందు ఇంత బడ్జెట్ పెట్టినామంటారని పెట్టిండు, కానీ డ్రైనేజ్ కరెక్ట్గా లేదు. తాండూరు వాటర్ అంతా గొల్ల చెరువులో చేరుతుంది కాబట్టి అక్కడ డ్రైనేజ్ కరెక్ట్గా లేక దానిపైన మీరు చర్య తీసుకోవాలి. ఒకటి శివాజీ చౌక్ నుండి మన పసారం శాంతప్ప వరకు ఒక 8 ఇంచుల వాటర్ పైప్ వేసినట్టయితే అక్కడ బిల్డింగ్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి కలెక్షన్ ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. తర్వాత శాంతప్ప కాలనీ తర్వాత చాలా రకాల బిల్డింగ్లు కడుతున్నారు, మరి వాటి పర్మిషన్ ఉందా లేదా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయాలి. పేజ్ నంబర్ 6-12లో అది ఏదైతే జిరాక్స్ మిషన్ విషయం ఉంది కదా, గతంలో 12 లక్షల ఖర్చు వేసినారు, ఇప్పుడు కూడా 2021కి కూడా 12 లక్షల ఖర్చు వేసినారు. ఒకవేళ ఆ పాత మిషన్ ఉన్నట్టయితే దాన్ని రిపేరింగ్ చేయించి ఒక వర్కర్ని పెట్టినట్టయితే మనకు ఒక 5 లక్షల వరకే ఖర్చు వస్తుంది, లేదంటే ఒక 3-4 లక్షలు ఇస్తే ఒక కొత్త మిషన్ వస్తుంది, దానికి కొంచెమే మెటీరియల్ పడుతుంది, ఒక వర్కర్ని పెట్టినట్టయితే అది కూడా అంతే ఖర్చు అవుతుంది. కాబట్టి దయచేసి మన మున్సిపల్ ఖర్చు ఆదా చేసుకోవడానికి ఈ జిరాక్స్ మిషన్ని ఏర్పాటు చేసినట్టయితే మనకు మున్సిపల్ బెనిఫిట్ పొందుతుంది. మేడం ఓకే మేడం, మనం ఒకటి పేజ్ నెంబర్ 6/10లో ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాము. 6/10 14th టాపిక్, అది సేల్స్ ఆఫ్ మనీ ఉంది కదా మేడం, సేల్స్ ఆఫ్ మనీ
అది డంపింగ్ యార్డ్ లో మనము మైనూర్ డిస్ట్రేజ్ అయ్యి రైతులకి దాన్ని సేల్ చేయడం వల్ల మనం మున్సిపల్ నుంచి వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది, మనం మంచి నాణ్యమైన ఎరువులు ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి కొంచెం మైనూర్ ప్రిపేర్ చేసి సేల్ చేయడం వల్ల మనకు మున్సిపల్కి కూడా ఆదాయం వచ్చినట్టు ఉంటుందని ఒక సజెషన్. సో రిమెంబరింగ్ మాడే 24 హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ ఇన్ ద కాలనీ మనం కాదు. కాబట్టి లిమిట్స్ ఎక్కువయ్యాయి. ఇప్పుడు రాజీవ్ కల్ప, రెడ్డి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, చిన్చోలు, ఇండస్ట్రీ, స్టోన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కలిసినాయి. రెవెన్యూ గ్రీన్ సిటీ తాండూర్ అసెస్మెంట్ రెవెన్యూ ఆఫీసర్ మీరు అపాయింట్ చేసినట్టయితే 12 crores రెవెన్యూ మనకు వస్తుంది, పెరుగుతుంది కదా తాండూర్కి, మనకి మున్సిపాలిటీకి మనకు 12 crores రెవెన్యూ పెరుగుతుంది. ఇది చిన్న చిన్న సజెషన్ మీకు అంటే ఆఫీసర్ని అపాయింట్ చేయండి. ఇంకొకటి ఎమ్మెల్సీ గారితో ఎమ్మెల్యే గారితో చిన్న కొంచెం మీ పర్మిషన్ తీసుకొని మాట్లాడతాం. నమస్కారం సార్. ఇది తెలంగాణ బీపాస్ అని తీశారు కదా, దీంతో పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్ అందరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల 15 డేస్ లేట్ అవుతుంది ఏ పర్మిషన్కి అయినా. అదే మన తాండూరు టీపీఓకి ఇస్తే మనం మన రెవెన్యూ పెంచుకోవచ్చు. ఇంకొకటి ఏది అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కావు, బిల్డింగ్స్ కానివ్వండి, లేఅవుట్స్ కానివ్వండి కావు. ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే ఈ కోవిడ్ వచ్చినప్పటి నుండి అన్ని డిస్ట్రిక్ట్స్లలో రోడ్ పనులు కానీ మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నారు. బయట ఉన్న రోడ్స్ కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి, ఏం ఛార్జెస్ అవన్నీ ఉంటాయండి? అంటే వాళ్ళ వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు కొన్ని చెప్పారు, అవి నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పినవన్నీ అతి త్వరలోనే మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ కూడా పెట్టుకొని మళ్ళీ డిస్కషన్ చేసి ముఖాముఖి కూడా అవ్వలేదు కదా కౌన్సిల్ మీటింగ్ కూడా, ఈ కరోనా లాక్డౌన్ అయిపోగానే ఒకసారి మీటింగ్ పెట్టుకొని లేదంటే ఒక 5 మెంబర్స్ని ఆఫీస్కి కౌన్సిలర్స్ని పిలుచుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వార్డు ఇట్లా మీటింగ్ అయితే పెట్టవచ్చు అనుకున్నారు. కాబట్టి ఇట్లా 5 మెంబర్స్ని పిలుచుకొని వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి అవన్నీ డిస్కషన్ చేసి ఒకసారి తీసుకొని వాళ్ళ వార్డులో ఉన్న పనులన్నీ కూడా చేస్తే అయిపోతుందని అలాగా డిసైడ్. ఈరోజైతే బడ్జెట్కి అందరూ ఓకే చెప్పారు. ఒక 4 మెంబర్స్ మెజారిటీ అయితే వచ్చింది. 4 మెంబర్స్ బీజేపీ అందరు చెప్పారు, కాంగ్రెస్లో ఇద్దరు చెప్పలేదు. తర్వాత అలాగే టీజేఎస్ సిపిఎం వాళ్ళిద్దరు చెప్పలేదు, మిగతా వాళ్ళందరూ మెజారిటీ 36 ఇది ఇలా పెడితే మేము ఒప్పుకోము, ఓపెన్ సోషల్ డిస్టెన్స్ పెట్టి చేసేది ఉండే అలాగని అన్నారు. మనకు వచ్చిన జీవో ప్రకారం బడ్జెట్ మీటింగ్ ఇలాగే చేయాలనేది మనకు జీవో ఉంది కాబట్టి అన్ని డిస్ట్రిక్ట్స్లో అన్ని మున్సిపాలిటీస్లో ఇలాగే చేశారు కాబట్టి మన దగ్గర కూడా ఇలా చేయాల్సి వచ్చింది. మేడం జీవోస్ అని చెప్తున్నారు మీరు, కంటోన్మెంట్ ఏరియాని అప్పుడు 500 మీటర్స్ చేశారు, ఇప్పుడు 50 ఫీట్స్ చేశారు. ఇప్పుడు ఇంతకు ముందు కలెక్టర్ మేడంకి కూడా మేము అదే ఇష్యూ చేశాము.
చేస్తే తను ఏమన్నారంటే అలాంటి సిచ్యువేషన్ ఎక్కువ అయిపోతుంది జనాలకి అన్నప్పుడు అట్లా కూడా చేస్తాము. ఇప్పుడు మాకు వచ్చిన జస్ట్ ఆర్డర్ ప్రకారం మేము 50 ఫీట్స్ వరకే చేయిస్తాం. గవర్నమెంట్ చాలా చేంజెస్ చేసి ఎకనామిక్ బేసిస్ పైన, సో దీంట్లో కూడా చేంజెస్ వచ్చింది. నేను ఇప్పుడు అది కూడా డిస్కస్ చేశాను మేడంతో, ఎందుకు మేడం మొన్న వచ్చినప్పుడు అట్లా చేశారు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు, అది చేస్తే కరోనా అనేది అందరికీ కరోనా, అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఎందుకు మేడం అని అడిగితే తను వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం తను చెప్పారు. అట్లా ఇంకేమైనా ఉంటే మనం అది కూడా చూస్తా, మళ్ళీ మన మున్సిపల్ ల్యాండ్స్లో బుషెస్ అలాంటివి ఉండకుండా, మళ్ళీ అలాగే రోడ్స్ డ్రైన్స్, మెయిన్గా డ్రైన్స్ ఫ్లోయింగ్ కరెక్ట్ ఉండాలి, ఎక్కడ ఆగిపోవద్దు వాటర్, అలాంటివన్నీ ఈ 8 డేస్లో క్లియర్ చేసుకోవాలి. ఈ 1 డే ప్రోగ్రామ్, 8 డేస్ ప్రోగ్రామ్ బడ్జెట్ కేటాయించిన 45 లక్షలు అది చర్చించి చేశారా లేకపోతే మీ అంతకు అంటే ఇది బడ్జెట్ ఫస్ట్ మేము చేసినప్పుడు 21కి మనము ఇది బడ్జెట్ అనుకున్నాము, అనుకుని 26కి అనుకున్నాము. మేము బడ్జెట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇది చేసినప్పుడు మా పార్టీ వాళ్ళు కొంతమందితో చేశాము. నెక్స్ట్ నుంచి రోజొక ఫ్లోర్ లీడర్ని, రోజొక పార్టీ వాళ్ళని పిలుచుకుందామని అనుకునే లోపే 21కి లాక్డౌన్ స్టార్ట్ అయింది. అందుకే దీన్ని ఎవరికి చర్చించడం జరగలేదు. తర్వాత మన పార్టీ నుంచి జరిగిన తర్వాత అందరికి కాపీ పంపించి ఇది చూడండి, దీంట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి అని అడగడం జరిగింది. అందరు ఇంతవరకు అయితే ఎవరు అబ్జెక్షన్ ఏం చేయలేదు. ఆల్రెడీ ఇది చేసి పంపించకముందే మనం అందరితో డిస్కషన్ చేసి ఇద్దాం అనుకున్నాం. ఇంకా 5 డేస్ 6 డేస్ ఉండే టైం, అప్పట్లోపు మనకి లాక్డౌన్ వచ్చేసింది. వాళ్ళ వర్షన్ ఏంటంటే మొత్తాన్ని మాత్రం చర్చించలేరని చెప్తున్నాం. ఆల్రెడీ పంపించాము లాక్డౌన్ లో, మనం అట్లా కూడా ఫోన్ లో అడిగాము. ఇంకా అపోజిషన్ లో ఏదో ఒకటి ఉండనే ఉంటుంది, అలా మాట్లాడినాము. ఇది ఫోన్లు చేసి కూడా ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇండివిజువల్ గా సర్క్యులర్ ఇప్పుడు కూడా పంపించాము. 4 డేస్ ముందు మళ్ళీ కమిషనర్ గారు కూడా అందరికి మాట్లాడారు, మేము కూడా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా చెప్పాను, అందరితో మాట్లాడడం జరిగింది. కాకపోతే అది కంటిన్యూషన్ అవుతుండే లాక్డౌన్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనందుకు అందరికీ మిస్అండర్స్టాండింగ్స్ లాగా వచ్చేసినాయి. ఎందుకంటే మనం ఒక మీటింగ్ కూడా అవ్వలేదు కాబట్టి అదొకటి ఉందన్నమాట, అవ్వలేదు అని. ఇంకా ఇప్పుడు మేడం చెప్పినట్టుగా 5 మెంబర్స్ని తీసుకొని మాట్లాడారు. ఎస్ అని చెప్పి మాకున్న సమస్యలు ఏంటి అది కూడా చెప్పారు, అది మేము నోట్ చేసుకున్నాము, దాన్ని బట్టి రివైజ్ కూడా చేస్తామని చెప్పినాము. యాక్చువల్గా ముందు ఫ్లోర్ లీడర్ మీటింగ్ కాకుండా కూడా వాళ్ళకి సఫిషియంట్ టైం ఇచ్చినాం, ఫోన్లో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాము, వాళ్ళకు ఏం కావాలో మేడం నోట్ చేసుకున్నారు, మేము నోట్ చేసుకున్నాము. తర్వాత పిలిచి ఎలాగో మాట్లాడతాం 5 మెంబర్స్ అని చెప్పి చెప్పారు. అప్పుడు ఇంకా డీటెయిల్గా మనం చేసుకోవడానికి ఉంటుంది. కొంతమంది వాళ్ళకు అబ్జెక్షన్ చేసి వాళ్ళకి కూడా ఫోన్ రికార్డింగ్ కూడా మన దగ్గర ఉంది. ఫోన్ రికార్డింగ్ కూడా వాళ్ళు మేడం క్లియర్గా ఈ బడ్జెట్ మీకు ఓకేనా అంటే ఓకే అన్న తర్వాతనే టిక్ చేసాం. అంటే తను తన ఆధ్వర్యంలో జరగాలి అని కాబట్టి ఆమెకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రూల్స్ కాబట్టి వచ్చారు. ఎవరైనా పర్టికులర్గా మేడం గారితో మాట్లాడతాం అన్న వాళ్ళకి మేడం మాట్లాడి ఇవాళ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చారు, కానీ మేడం గారే మీ లేదు. వాళ్ళ వార్డులలో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, చెప్పిన వాటికి సరే అండి నేను నోట్ చేసుకుంటాను, ఆయనంత త్వరలో చేపిస్తాను, కమిషనర్ గారికి చెప్పేస్తాను అని జమ చేయలేదు. డబ్బులు ఎక్కడ రికవరీ చేసిన వస్తువులు, సిగరెట్లు కానీ లక్ష్మమ్మ జమ చేయలేదు ఇప్పటి వరకు. లక్ష్మమ్మ, వేణు, హరికృష్ణ, ఈ ముగ్గురు మీకు డీటెయిల్స్ మేము కట్టుతున్నాం. మేము కావాలంటే మేము కట్టాము. తప్పు సార్, అప్డేట్ అప్పటిదప్పుడే డబ్బులు జమ చేయాలి సార్. మీ దగ్గరికి చెప్పేస్తాయి వస్తుంది, అది కూడా ఇంకొకటి కూడా వాళ్ళు ఏదో చేసి కుమాక అవుతున్నారు అనేది కూడా ఒకటి ఇది వస్తుంది. కాబట్టి ఏమున్నా మీరు ఇప్పుడు అకౌంట్ జమ చేయాలి, వాళ్ళు ఏమన్నా రిసిప్ట్ మున్సిపల్ గుంపు ఉంటుంది.